Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆలీకి ఎంపీ సీటు ఎక్కడ? డైలమాలో జగన్. ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో కొత్త సమస్యలకు కారణమవుతోంది. అదే సమయంలో ముస్లిం అభ్యర్థికి లోక్సభ ఎంపీ సీటు కేటాయించేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో ఎంపీ సీటుకు పోటీ చేయించే స్థాయిలో అంగబలం, అర్ధబలం కలిగిన ముస్లింలు లేకపోవడంతో వైసీపీకి అండగా ఉంటున్న టాలీవుడ్ నటుడు ఆలీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడే సమస్య ఎదురవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ తరఫున పలువురు ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా లోక్సభకు, రాజ్యసభకు వెళ్లారు. కానీ వైసీపీ రాజ్యసభ సీటును ముస్లింలకు ఇస్తామని ఎప్పటి నుంచో హామీ ఇస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి లోక్సభ ఎన్నికలలో ముస్లిం అభ్యర్థిని లోక్సభకు నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం నంద్యాల, కర్నూలు లోక్సభ సీట్లను పరిశీలించింది. అయితే కర్నూలులో సమీకరణాల కారణంగా బీసీ అభ్యర్థి అయిన మంత్రి గుమ్మనూరు జయరామ్కు కేటాయించక తప్పలేదు. అలాగని నంద్యాలలో ఎంపీగా ముస్లిం అభ్యర్థిని నిలబెడదామని చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. దీనికి కారణం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేత పోచ బ్రహ్మానందరెడ్డి స్థానంలో ముస్లింకు అవకాశం ఇస్తే రెడ్ల నుంచి వ్యతిరేకత తప్పేలా లేదు. పోచను మార్చినా మరో రెడ్డి నేతకు టికెట్ ఇస్తే సరి, లేకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు. అదే సమయంలో నంద్యాల నుంచి పోటీకి ఆలీ కూడా సిద్ధంగా లేరు. దీంతో ఇప్పుడు ఆలీ ఎప్పటి నుంచో కోరుకుంటున్న గుంటూరు ఎంపీ సీటులో పోటీకి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు టీడీపీ కమ్మ ఓట్లతో పాటు ఇతర ఓట్లను ఆయనకు వ్యతిరేకంగా పోలరైజ్ చేసే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గుంటూరు సీట్లో ఆలీ పేరును పరిశీలించడం లేదు. కానీ గుంటూరే ఇవ్వాలని ఆలీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్సభ సీటు కుదరకపోతే ఆలీను రాజ్యసభకు పంపేందుకు జగన్ మొగ్గు చూపవచ్చని చెబుతున్నారు.